ఎగ్ పిలాఫ్ తయారీ విధానం. ముందుగా పాన్ లో నూనె వేడి చేసుకుని బాస్మతి రైస్ వేసి బిర్యానీ ఆకు వేసి కాస్త వేయించుకున్న తర్వాత అందులో బేసిల్ లీవ్స్, రోజ్మెరీ లీవ్స్, థైమ్ లీవ్స్ వేసి బాగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఒక కప్పు బాస్మతి బియ్యంకి 1.5 కప్పు చికెన్ స్టాక్ వేసి 5 నిమిషాలు పెద్ద మంటలో ఉడికించుకొని ఇంకొక 15 నిమిషాలు చిన్న మంటలో దమ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న రైస్ ని పిలాఫ్ అంటారు. ఇప్పుడు బటర్ సాస్ కోసం ఒక పాన్ పెట్టుకొని అందులో బటర్ కాస్త వేడెక్కిన తర్వాత పార్స్లీని సన్నగా కట్ చేసి వేసుకొని మిక్స్డ్ డ్రై హెర్బ్స్ ఉప్పు కూడా వేసి బాగా కలుపుకుంటే బటర్ సాస్ రెడీ అవుతుంది. ఒక బౌల్ లో మనం తయారు చేసిన పిలాఫ్ రైస్ ని పెట్టుకొని ప్లేట్ లోకి తీసుకొని ఉడికించుకున్న గుడ్లని రౌండ్ గా పెట్టుకొని మనం తయారు చేసుకున్న బటర్ సాస్ ని ఎగ్స్ పైన వేసుకుంటే ఎంతో రుచికరమైన కలర్ఫుల్ గా ఉండే ఎగ్ పిలాఫ్ రెడీ అవుతుంది.